Brahmaji garu, thank you so much once again. Meeto paatu malli ante meer akkade undandi, meer hero la pakkana hero la friend characters veskuntune undandi. Memu hero laku tallula vaashalu veskuntu untam, mem edigipothu untam, meer alaga tirogamanavadiga untune undandi. Nagarjan gariki meeku maatrame chellindi sir adi. Nani koncham nechukomma Brahmaji garu daggara secrets. Anyway, thank you so much. It was fabulous. All of you chala passionate ga work chesaru. All the best to the entire team. IPC adigachcha nenu okasari at the exactly aa question ki vastunna judge garu mee permission tho nenu adugutunnanu. IPC sir marchipoyara entradani internal personal code? Internal personal code judge garu mee mundu avada judge role play chesarandi andukane Jayashree garu mee mundu adugutunnanu aa internal personal code enti Brahmaji garu vayasu tagginchadam కోవిడ్ వచ్చిన 1 అండ్ 2 మధ్యలోనే కదా ఆయన స్టైల్ మారిందా లేదా మైక్ ఇవ్వమ్మా అయ్యో అసలు ఈ రోజు అందరిలో ద బెస్ట్ వెల్ డ్రెస్డ్ మ్యాన్ ఆయననండి ఆ 2 ఏళ్ల నుంచి సినిమాల్లో కనబడలేదు ఎక్కడ కనబడలేదు ఫస్ట్ ఈవెంట్ కాబట్టి కొంచెం అందరిని అట్రాక్ట్ చేద్దామని ఈ డ్రెస్ వేసుకొచ్చాను అంతే అంతే తప్ప సరే నేను అడిగిన క్వశ్చన్ కి తిన్నగా సమాధానం చెప్పండి వయసు అడిగారు మీరు వయసు తగ్గించుకునే సీక్రెట్స్ ఏంటి అది వయసు ఉన్న వాళ్ళు పక్క వాళ్ళు తిరుగుతుంటే ఆటోమేటిక్గా మనం చిన్నోళ్ళ కనబడతాం నేను మీ పక్కన పొరపాటు కూడా కనిపించను ఓవర్ టు జయశ్రీ అందరికీ నమస్కారం అండి తిమ్మరుసు 30వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది ఇది రెండోసారి మళ్ళీ థియేటర్లో పండుగ చేసుకోవాలని మనం అందరం ఉవ్విళ్ళు ఊరుతున్నాం కోవిడ్ టైంలో మనం అందరం కూడా రెస్ట్రిక్షన్స్ ఫేస్ చేసాం దిస్ ఇస్ అ ఫిల్మ్ దాట్ ఈస్ ఎందుకు ఇంగ్లీష్లో వద్దు తెలుగులోనే చెప్తాను తెలుగులో తక్కువ కథనంతో వచ్చే కథాబలంతో వచ్చే సినిమాలు ఉంటాయి లీగల్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి ఈ సినిమాలో ఒక ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ జరిగింది అండ్ ఐ విష్ ఇలాంటి ఒక ఇంటెన్స్ ప్రయత్నాల్ని చాలా ప్యాషనేట్గా చేసిన చాలా చాలా ప్రయత్నంతో కూడిన కృషితో కూడిన ఈ ప్రయత్నాన్ని థియేటర్కి వచ్చి మరీ మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా ఎందుకంటే కొన్ని ప్రతి సినిమాకి జరిగేటువంటి కసరత్తులు ఉంటూనే ఉంటాయి కానీ ఈ సినిమా ఒక చిన్న సినిమా స్థాయి నుంచి తెలుగు సినిమా గర్వించదగ్గ కథనం స్థాయికి ఎదగాలని ఎదుగుతుందనే నమ్మకంతో కథా వస్తువు మీద బలంతో బల్లబుద్ధి మరీ చెప్తున్నాను థియేటర్లోకి వచ్చి చూడండి థియేటర్లో కూడా రెస్పాన్సిబుల్గా ఉందాం థియేటర్లో కూడా మనం మన ప్రోటోకాల్స్ని మర్చిపోకుండా మనం మన పరిధిలో ఉంటూ సినిమాని ఎంజాయ్ చేద్దాం పాత్ర పరంగా నిడివి తక్కువ ఉన్నా కూడా ఇంపాక్ట్ పరంగా ఎక్కువ నిడివి ఉంటుందని మీ మనసులో ఎక్కువసేపు పాత్ర నిలిచి ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ శరణ్ గారు థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ సత్యదేవ్ గారు